నిన్ను ఒక్కలా శాసిస్తున్నాననుకుంటావో, ఒక స్నేహితురాల్లా నచ్చ చెప్తున్నాననుకుంటావో, నీ ఇష్టం. కానీ మనిద్దరి మధ్య ఉన్న బంధం నిలబడాలంటే నా మాట విను, అమ్మ కోరిక తీర్చు. భార్య చనిపోయిన 6 నెలలు తిరగకుండానే మరో పెళ్లికి సిద్ధపడుతున్న ఈ జనరేషన్లో నిజంగా నేను అభినందించాలి. కానీ ఒక నిండు జీవితం కళ్ళెదుటకుండా నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోలేనయ్యా. అంకుల్ చూడు, నీకే కాదు నీ స్థానంలో నా కన్న కొడుకున్నా వాడికి ఇదే అడ్వైస్ ఇచ్చేవాడిని, దగ్గరుండి పెళ్లి జరిపించేవాడిని. నా వాళ్ళు నా రక్తం అని చెప్పుకోవడానికి ఒక్కళ్ళు కూడా లేకుండా నిండు జీవితాన్ని ఇలా నాశనం చేసుకుంటావా? చాలా అన్యాయం. నా మాట విను, మరో పెళ్లి చేసుకో. అబ్బో ఎంత ముద్దస్తున్నావో. ఏయ్ ఏంటా ఎక్స్ప్రెషన్, కాస్త మామూలుగా నవ్వు. అమ్మా అవతల వాళ్ళు తొందర చేస్తున్నారు, త్వరగా తీసుకురామ్మా. అలాగేనమ్మా, అయిపోయింది, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాను, త్వరగా. ఏయ్ వెళదామా ఇక, ఇంత చేసిన దానివి, ఈ కాస్త కూడా చేసి పుణ్యం మూట కట్టుకో. అబ్బో ఎంత కోపమో. పద అదిగోనండి, అమ్మాయి మాటల్లోనే వచ్చేసింది. కూర్చోమ్మా. పెళ్లి కుమార్తెను చూసుకొని మాట్లాడుకోవలసినవి ఏమైనా ఉంటే మాట్లాడుకోండి. మాట్లాడుకోవలసినవి కాదు, అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏమిటన్నయ్య గారు, అసలు ఈ అమ్మాయి మీకేమవుతుంది, మీ కుటుంబంతో ఏమిటి సంబంధం? మా అమ్మాయికి అక్కయ్య లాంటిది, ఇద్దరు కలిసి పట్టణంలో ఒకే ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నారు. ఓహో అలాగా, ఏయ్ చూసింది చాలు గానీ లేవరా, పద వెళ్దాం. ఏమైందన్నయ్య గారు, ఎందుకలా అర్థాంతరంగా వెళ్ళిపోతున్నారు? చాలు చాలు ఆగవమ్మా, పిలిచిన వరుసలు చాలు గాని. మీ అమ్మాయి ఈ అమ్మాయితో కలిసి ఉంటుందంటే మీ అమ్మాయి ఎలాంటిదో అర్థమవుతూనే ఉంది. మేము పరుగుల కుటుంబంతో సంబంధం కలుపుకోవాలనుకున్నాం గాని ఇలా పడుపురుత్తి చేసుకునే వాళ్లతో సంబంధం కలుపుకోవాలనుకోలేదు. అన్నయ్య గారు, అయ్యో ఏమిటండి ఆ మాటలు? చాలు చాలు ఆపోయా, ఈ అమ్మాయి గురించి తెలుసు. ఈ అమ్మాయి బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యి కోర్టుకు వచ్చి ఫైన్ కట్టింది. ఈమె భర్త తన మీద విడాకుల కేసు పెట్టాడు, అది నేనే వాదించాను. ఈవిడ గారు ఫైన్ కట్టిన రసీదుని, ఆ రోజు తనతో గడిపిన వాణ్ణి నా కళ్ళతో నేనే చూశాను. తనతో కలిసి ఉంటుంది అంటే నీ కూతురు ఇంకెంత గొప్పదో ప్రత్యేకించి చెప్పాలా? ఏమండి అంత మాట అనకండి, తనకే పాపం తెలియదండి. ఆ కేసు కూడా నా మీద అన్యాయంగా పెట్టారు, నా మాట వినండి. అన్యాయంగా ఒక ఆడపిల్ల జీవితం మీద నిందలు వేయకండి ప్లీజ్. పట్టుబడ్డ తర్వాత పతివ్రతల కబుర్లే చెప్తారమ్మా, నా సర్వీస్ లో నీలాంటి బజారు మనుషుల్ని ఎంతమందిని చూడలేదు, ఎన్ని కేసులు వాదించలేదు. మా సుజాత గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తెగేదాకా తంతండ్రా రాస్కల్. సునీత ఏంటిది, ఆగు, నువ్వు ఊరుకవే, నీకేం తెలీదు? ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఎరా కోర్టుకు వచ్చిన వాళ్ళందరూ నేరస్తులేరా? 100కి 100 పాళ్ళు న్యాయం జరుగుతోందా? అలా న్యాయం జరిగితే హైకోర్టులు సుప్రీంకోర్టులు అంటూ ఇన్ని కోర్టులు ఎందుకు రాసులు? అసలు నీలాంటి వాళ్ళందరూ అక్కడ చేరి
నిజాన్ని చంపబట్టే ఇలాంటి అమాయకులు బలవుతున్నారు. ఇంకొక నిమిషం ఇక్కడ నిలబడ్డావంటే మేడబట్టి బయటికి గెడుతాను. నడవరా బయటికి, నడు. చూసారా చూసారా ఎంతకు బరి తెగించిందో. ఇంకా నయం, పెళ్లికి ముందే ఈవిడ సంగతి తెలిసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వామ్మో పదరా వెళ్దాం. బాబు బాబు నా మాట వినండి బాబు, నా కూతురు జీవితం అన్యాయం చేయకండి. కావాలంటే మీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి వెళ్ళకండి బాబు. చొక్కా పట్టుకుని మెడ పట్టుకుని బయట గెంటేస్తామన్నా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండటానికి మేమన్నా పిచ్చివాళ్ళం అనుకున్నావా? మాకు పౌరుషాలుంటాయమ్మా. ఇంతకాలం ఈ పిల్లకి ఎందుకు పెళ్లి కాలేదో ఇప్పుడు అర్థమైంది. ఇంకా పెళ్ళెందుకు, ఇలాగే బతికేయమని చెప్పు. ఎక్కువగా మాట్లాడితే ఇక్కడే చంపి పాతి పెడతాను. రామయ్య పంతులు, ఇలాంటి కుమార్ల సంబంధం తీసుకొచ్చా వెంటయ్యా, పద. కొంచెం మంచి నీళ్ళు తీసుకురండి. చూడమ్మా, ఈ మందులు రెగ్యులర్ గా వాడుతూ ఉండాలి. అలాగే డాక్టర్. డాక్టర్, ఆ అమ్మ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికి ఇబ్బంది లేదు, కానీ తను మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతుంది. ఆమెను మీరు వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. వస్తానమ్మా. డాక్టర్ వస్తానమ్మా, మీరేం కంగారు పడనక్కర్లేదు. ఇదంతా అసలు నా వల్లే జరిగింది. నేను కనుక నీతో రాకపోయి ఉంటే ఇంత అనర్థం జరిగుండేదే కాదు. అలానకే జరిగింది మన మంచికే. ఏది మంచి? నా వల్ల నీకు కూడా అపనిందులు రావడం మంచా? కూతురు పెళ్లి చేద్దామని చూస్తున్న ఒక కన్న తల్లి ఆశల్ని నాశనం చేయడం మంచా? ఏది మంచి? అమ్మకి ఇలా జరగడం తప్పించి ఏదో రకంగా ఈ సంబంధం తప్పిపోవడం వల్ల నాకు మంచి జరిగిందిగా. కానీ నీ మీద పడ్డ నింద, అది నింద అని నీకు తెలుసు నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. ఏదో రకంగా ఈ సంబంధం తప్పిపోవడం వల్ల నాకు మంచి జరిగిందిగా. కానీ నీ మీద పడ్డ నింద, అది నింద అని నీకు తెలుసు నాకు తెలుసు. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. సుజాత, ఏంటమ్మా? అమ్మా ఎలా ఉందమ్మా? చాలా బాధగా ఉందమ్మా. నువ్వేం కంగారు పడకమ్మా, త్వరలోనే తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. పైకి కనిపించే బాధల్ని డాక్టర్ నయం చేయగలడు, కానీ మనసులో ఉన్న బాధని ఎలా నయం చేయగలడమ్మా? అవి పంచుకోవడానికి ఆత్మీయులుంటారమ్మా. నువ్వు మాకు ఆత్మీయురాలే కదమ్మా. లేదమ్మా, నేను పాపాత్మురాలి. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. ఏ పాపం తెలియని అమాయకురాలి మీద నిందులు పట్టడానికి కారణమయ్యాను. బాధపడకమ్మా, నాకు నా బిడ్డ మీద ఎంత నమ్మకం ఉందో నీ మీద కూడా అంతే నమ్మకం ఉంది. నిప్పుల్లో దూకిన సీత మీదే, నింద మోపిన సమాజం ఇది. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వు నాకు బిడ్డలా అనిపించావు. నన్ను అమ్మగా అనుకొని ఒక మాట ఇవ్వగలవా? ఏంటో చెప్పండమ్మా, నాకు చేతనైతే తప్పకుండా చేస్తాను. చూడమ్మా, నేను బ్రతికుండగా నా బిడ్డ పెళ్లి చేయగలనని నమ్మకం నాకు కలగడం లేదు. నేను పోయాక ఆ బాధ్యత నువ్వు తీసుకుంటానని మాటివ్వమ్మా. ఒక అక్కలాగా తనకి తోడుగా ఉండి దగ్గరుండి పెళ్లి జరిపిస్తావు కదా.
అమ్మా ఏంట మాటలు ఇప్పుడు ఇవన్నీ ఏంటి? మగ దిక్కు లేకుండా ఆడపిల్లను పెంచడం, తనకి పెళ్లి చేయడం ఎంత కష్టమో నీకు తెలీదు. రేపు నేను పోతే నీ బాధ్యత తీసుకునే మంచి మనిషి సుజాత అనిపించింది. ఏమా దీన్ని బాధ్యత తీసుకుంటావు కదా? అలాగేనమ్మా, సునీతకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. సునీత నాకు సొంత చెల్లెల్లాంటిది. తన బాగోగులు నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. చాలమ్మా, నాకు ఈ ఆనందం చాలు. ఇక నేను తృప్తిగా కన్ను. వద్దమ్మా, అలా అనకండి. అంతా మంచి జరుగుతుంది. మీరు త్వరలోనే ఆరోగ్యంగా మాతో తిరగాలి. అమ్మా, నువ్వొక్కదానివి ఇక్కడ ఎందుకు? నువ్వు మాతో పాటు వచ్చేరాదు? వద్దమ్మా, నేను రాలేను. నన్ను ఇక్కడే ఉండని. ఈ ఇంటితో ఉన్న అనుబంధం అంత తేలిగ్గా వదులుకొని రాలేను. ఏమ్మా, అమ్మ ఎలా ఉన్నారు? కులాసయ్యేనా? ఆవిడకి కులాసాగానే ఉంది. ఏమైందమ్మా, ఏమైంది అలా కోపంగా వెళ్తుందేంటి? ఏం జరిగిందమ్మా, ఎందుకింత కోపంగా ఉన్నావు? అసలు ఇంతకీ మీ అమ్మగారి ఆరోగ్యం గురించి ఏమీ చెప్పవేంటి? ఏం చెప్పమంటావమ్మా? చిన్నప్పుడు నాన్న పులి కథ తెలుసుగా, ఇప్పుడు అమ్మ విషయంలోనూ అదే జరిగింది. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించబోతే అదే నిజంగా మారి ఎదుటివాళ్ళని ఇబ్బంది పెట్టింది. ఏం జరిగిందో కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అమ్మకు ఆరోగ్యం బాగోలేదని వచ్చిన ఫోన్ అబద్ధం, చివరికి అదే నిజమైంది. అవునా? ఎందుకు అలా చేసింది చెప్పమ్మా. సుజాత, నువ్వైనా చెప్పు, ఆవిడెందుకు అలా చేసింది? పెళ్ళేడుకొచ్చిన కూతురికి పెళ్లి చేయడం కోసం 1000 అబద్ధాలు ఆడొచ్చని శాస్త్రం ఉంది కదా అత్తమ్మా. అందులో ఒక అబద్ధం చెప్పింది, తనని ఇంటికి రప్పించడం కోసం అలా చేసింది. అక్కడికి నేను నాకు పెళ్లి కావాలని తెగ ఆరాటపడిపోతున్నానని. అలా కాదని అలా చేసిందనుకుంటా. పెద్దవాళ్ళు ఏది చేసినా ఆలోచించే చేస్తారమ్మా. వాళ్ళని తప్పు పడితే ఎలా? లేదమ్మా, మా అమ్మ ఆలోచనతో చేయలేదు, ఆలోచన లేకుండా చేసింది. నా మనసేంటో తెలుసుకోకుండా చేసింది. పోనీ, నీ మనసులో ఏముందో మీ అమ్మతో చెప్పాల్సింది. చెప్పినా వినిపించుకొని అర్థం చేసుకునే పరిస్థితి ఆమెకు లేదు. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన అమ్మకు బిడ్డ మనసు అర్థం చేసుకునే మనసు లేదంటావా సునీత? అంతేలేమా, నువ్వు అమ్మవేగా ఆవిడికి సపోర్ట్ చేస్తావు. నీ వయసులో ఉండేది ఆవేశం, మా వయసులో ఉండేది భయం. బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి పడే ఆవేదన ఎలా ఉంటుందో రేపు నువ్వు తల్లివయ్యగానే అర్థం కాదు. అది సరేగాని, ఇంతకీ పెళ్లి సంబంధం ఖాయమైందా? ఏమ్మా సమాధానం చెప్పు. తను చెప్పలేదు అత్తయ్య, ఆ సంబంధం చెడిపోయింది. అంత నా వల్లే అత్తయ్య. నా జీవితంలో జరిగిన అన్యాయం, నాతో పాటు స్నేహం చేసిన పాపానికి తన జీవితం కూడా నాశనం అయింది. సుజాత, పిచ్చిగా మాట్లాడుకు. అసలు నాకు ఆ పెళ్ళే ఇష్టం లేదని నీకు తెలుసు. నీ పోరు పడలేకే నేను ఒప్పుకున్నాను. సంబంధం తప్పిపోయినందుకు నేను సంతోషిస్తుంటే నువ్వేంటి? ఏంటమ్మా, అసలేం జరిగింది? అది నువ్వు బాగవే. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్పగలను. నన్ను చూడ్డానికి వచ్చింది ఎవరో కాదమ్మా. ఆ రోజు కోర్టులో మీ అబ్బాయి తరపున వాదించాడే లాయర్. వాడి కొడుక్కి నన్ను చూడ్డానికి వచ్చారు. నాతో కలిసి ఉంటున్నందుకు తను కూడా నాలాంటి తిరిగిపోతేనని సమతం వదులుకున్నారు. ఏ సుజాత,
ఏంటి ఇది? ఎవరో దారిన పోయేవాడు ఏదో వాగాడని నువ్వు బాధపడతావా? అసలు ఇలాంటి రాస్కల్ని పెళ్లి చూపులకు పిలిచినందుకు మా అమ్మను అనాలి. నీకేంటే, నువ్వెలాంటి దానివో నాకు తెలుసు, నువ్వెందుకు బాధపడతావు? లేదు సునీత, ఇది ఇంతటితో పోదు. రేపు నీ గురించి 10 మంది 10 రకాలుగా అనుకునేలా చేస్తారు. నా వల్ల నీ జీవితం అన్యాయం కాకూడదు. ఏయ్, నాకేమీ కాదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. మీరైనా చెప్పండమ్మా. అవునమ్మా, నోరు విప్పిన ప్రతివాడికి సమాధానం చెప్పాలి అనుకుంటే మన జీవితం అంతా చెప్పినా ప్రశ్నగానే మిగిలిపోతాం. వదిలే, చదువుకున్న నువ్వే ఇలా ఢీలా పడిపోతే ఎలా చెప్పు. అవునమ్మా, ఆ లాయర్ పేరేంటి? ఎవడో గాలి సుబ్బారావట. ఎక్కడుంటాడు? ఈ ఊర్లోనే తగలడ్డాడు. బాబు, లాయర్ సుబ్బారావు గారు ఇల్లెక్కడా? ఆ 3 ఇళ్ళండి. ఓహో, నమస్కారం సుబ్బారావు గారు. మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు కానీ మీరు నాకు బాగా తెలుసు. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. సార్, మీరు వెళ్ళండి. సార్, సార్ ఆగండి. డాక్టర్ గారిని కలవాలి. బాలేవారే, వీళ్ళంతా డాక్టర్ గారి కోసం వచ్చిన వాళ్ళేనండి. నెంబర్ తీసుకుని వెయిట్ చేయండి. నేను పేషెంట్ కానండి, డాక్టర్ గారితో పర్సనల్గా మాట్లాడాలి. మీరేమనుకోకండి, అలాగైతే డాక్టర్ గారి ఇంటి దగ్గరే మాట్లాడండి. ఇక్కడ ఇంతమంది ఆయన ట్రీట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన పర్సనల్గా మాట్లాడరు. సీను? ఎస్ సార్. సీను, వీళ్ళకి కొంచెం కాస్ట్లీ మందులు రాయాల్సి వచ్చింది. అంత డబ్బు లేదంటున్నారు. మన దగ్గరున్న శాంపిల్స్ ఇచ్చి పంపించు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.